పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని గంగానగర్లో దారుణం చోటు చేసుకుంది. శుక్రవారం అర్ధరాత్రి పొరకుప్పల రాజేందర్ నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి చంపినట్లు తెలుస్తుంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గుర్తు తెలియని వ్యక్తులు షార్ట్ వెపన్తో కాల్చి చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. భార్య బాత్రూంలోకి వెళ్లిన సమయంలో ఇద్దరు వ్యక్తులు హెల్మెట్ ధరించి రాజేందర్ను కణతపై కాల్చి చంపినట్లు భావిస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా హంతకులను గుర్తించేందుకు ప్రయత్నం చేస్తున్నామని పెద్దపల్లి డీఎస్పీ రూపేష్ పేర్కొన్నారు. క్లూసు ఫోరెన్సిక్ బృందాలు ఆధారాలను సేకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. అనుమానితులను త్వరలో పట్టుకుంటామన్నారు. మూడు గంటలకి ఒక మర్డర్ జరిగినట్టు కనబడుతుంది. సో ప్రైమరీ ఎవిడెన్స్ చూస్తే అది వెపన్ యూజ్ చేసినట్టుగా కనబడుతుంది, షార్ట్ వెపన్. సో అక్యూజ్ని కూడా ట్రేస్ అవుట్ చేయడానికి ఆల్రెడీ 2 టీమ్స్ ఆల్రెడీ పంపించడం జరిగింది. సో సీసీటీవీ ఫుటేజ్, టెక్నికల్ ఎవిడెన్స్ అండ్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ కూడా అందరు రావడం జరిగింది. సో వీఆర్ కలెక్టింగ్ ఆల్ ద ఎవిడెన్స్. వీ విల్ క్యాచ్ ద అక్యూజ్డ్ వెరీ సూన్ అండ్ ఇంకా ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా పోలీస్ వాళ్ళకి ఇవ్వాల్సిందే.